ఐఫోన్ మేకర్ యాపిల్ భారత్లో తన మార్కెట్ను విస్తరిస్తుంది. తాజాగా దేశ ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబైలో తన ఫ్లాగ్షిప్ ఇండియా రిటైల్ స్టోర్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. భారత్ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు యాపిల్ సిద్ధమైంది. లో ఆపిల్ ఐఫోన్ల అమ్మకాలు ఇటీవల బాగా పెరిగాయి. ఏడాది కాలంగా దాదాపు 6 బిలియన్ డాలర్ల మేరకు అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. అమ్మకాలు పెరగడం పట్ల ఆపిల్ ఐఫోన్ల సంస్థ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ముంబైలో అతి త్వరలో తన ఫ్లాగ్షిప్ ఇండియా రిటైల్ స్టోర్ ను ఆపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ప్రారంభించబోతున్నారు. జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్టోర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రిటైల్ స్టోర్ ఏర్పాటుతో రానున్న రోజుల్లో ఆపిల్ ఐఫోన్ల అమ్మకాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు చైనా కేంద్రంగా ఐఫోన్ ఇతర ఉత్పత్తులను ఆపిల్ సంస్థ తయారు చేస్తోంది. అయితే కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత ప్రత్యామ్నాయంగా భారత్ లో ప్రొడక్షన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. భారత్ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు జరిపేందుకు ఆపిల్ సిద్ధమైంది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను మెరుగుపరచడంలో భాగంగా భారత్ ను ఒక రీజియన్ గా గుర్తిస్తున్నట్లు ఆపిల్ సంస్థ సంకేతాలిచ్చింది.